ఏం ఫుడ్ తింటును? క్వాలిటీ ఫుడేనా? పురుగులు వస్తున్నాయి, జాగ్రత్త. ఓకేనా? దాంట్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు. అది ఇగో ఖరాబ్ అయిన చికెన్ చూసినావా? బిర్యానీకి వెళ్ళేసి పక్కకు పెట్టి కస్టమర్ అవలప్పు కూడా వస్తే ఆయనకి పెట్టి పంపించేది. ఇగో ఇక్కడ ఫంగస్ వచ్చింది ఆల్రెడీ. ఫంగస్ కనబడుతుందా? ఫంగస్ వచ్చింది. ఈ ఫంగస్ని కస్టమర్ అవలప్పు కూడా దొరికితే వానికి పంపిణీకి పెట్టి రీడ రెడీగా. అదేం కిందేంద్రా అలా పెట్టి ఎప్పుడు కలిపి పెట్టిరు ఇది? దేనికి ఇది? రొట్టెలగా? ఎన్ని రోజుల కింద కలిపారు? పొద్దున కలిపిన రొట్టె కోసం కలిపింది ఇది. కిందేంది అది? ఏంది ఇది అసలు? ఇది పుదీనా చట్నీ. ఎన్ని రోజులకు? ఇవాళ పుదీనా చట్నీ బయటికి వెళ్ళలేదు. ఇగో ఇక్కడ చూసినావా? ఫంగస్ చూసినావా? ఫంగస్ చూసినావా? ఇక్కడ అబ్బో ఘోరంగా ఉందిరా నాయన. ఇది ఎప్పుడు వేసింది? ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఇగో నిల్వ ఉంచిన చికెన్ నిల్వ. అరే అమ్మా చంపేయండిరా, జనాలను అందరూ చంపేయండిరా. ఏంద్రా ఇది వాసన లేస్తుంది. నిల్వ ఉంచి ఎన్ని రోజుల నుంచి బాబు? ఇది ఎప్పుడు చూడు ఇది అబ్బాయి చేసింది. ఇది అబ్బాయిలు చేసింది. అబ్బాయిలు చేసింది తినడానికి. ఇది చూడు, ఇది అబ్బాయిలా? ఇది అవును సార్. ఇది అబ్బాయిలా? మరి ఇది అది అబ్బాయి. అబ్బా నాయన ఎట్లా చంపేస్తారు రా జనాలని? పట్టించుకున్న వాడు ఉంటే మొట్టలు కలిపేస్తారు. ఇడ ఏదో నమ్మి వస్తున్నాము. ఇడ మొట్ట నాన్ వెజ్ వెజ్ అంతా మిక్సింగ్. ఇక్కడ నాన్ వెజ్ వెజ్ మిక్సింగ్. ఇది క్లోజ్అప్ జీ. పురుగు పురుగులు వస్తున్నా, పురుగులు పట్టున్నా. ఇగో చూడు పురుగులు ఇలా కనబడుతున్నాయి. ఇదే వాడుతున్నది ఈ మసాలా. మసాలా పురుగులు చూడా ఇట్లా తిరుగుతున్నాయి. మిరపకారం అవునా? మిరపకారం చంపేయండి రా జనాలను, చంపేయండి రా. ఇగో అందులో ప్లేట్లు. ఇది స్వాగత్ స్వాగత్ బార్ కొడుకు పల్లోడు. స్వాగత్ బార్ ప్యాకెట్లు. ఇది చికెన్ చూడు, కుల్లిన చికెన్, కుల్లిపోయిన చికెన్. వా ఇది చూడు. దేనికి ఇది? కుక్కలక కర్రీ వండుతారు. ఏం కర్రీ వండుతారు? ఏం కర్రీ? స్టాఫ్ కోసం ఉంటాడు. స్టాఫ్లు కూడా మనుషులే. మీరు కూడా మనుషులే. మనుషులు కూడా తినండి. స్టాఫ్ కూడా మనుషులే. చాపల ఫిష్ చాపలు. ఏం చాపలు ఇవి? చాపలకు పేరు, దీనికో చాపలు. ఏం చేపలు ఇది? ఖరాబ్ అయిన ఫ్యాన్స్. పాకురు పట్టినేం రాదు. పాకురు ఇగో పైన చూసినాం. ఇగో పాకురు చూసినాం. ఫంగస్
చూడు వెంటికలతోటి నిండిన ఫంగసు, ఇది చూడండి వెంటికలతో నిండిన ఫంగస్ తోటి నిండిన ప్రాన్సా ప్రాన్స్ పెట్టుకోండి రా, మీరే పెట్టుకోండి. ఒక్క నిమిషం వస్తున్నాడు, ఇది పట్టుకోండి. ఈ రోజు బఠానీ సేల్ కాకపోతే ఏం చేస్తారు? ఈ సేల్ కాకపోతే ఏం చేస్తారు చెప్పు. పొద్దుగాల ఇది గరం చేసి రెండు రోజుల కింద కలిపి పెట్టిన చికెన్ దీన్ని ఏం చేస్తారు? దీన్ని ఏం చేస్తారు? దీన్ని సేల్ అయిపోయింది, టైం అయిపోయింది, టైం అయిపోయింది, బాగా టైం అయిపోయింది. ఏం చేస్తారా పొద్దుగాల? ఐసి గడ్డ కట్టి ఉంది, నాకు తెలిసి ఇది వారం క్రితం నుంచి ఇలానే కలిపి పెట్టి ఉన్నట్టుంది. వారం అయి ఉంటది వారం, అది వారం అయి ఉంటది. పెట్టుకోండి అమ్మా, కిచెన్ నువ్వేమి ఈయన మాస్టర్, కిచెన్ మాస్టర్. ఇలాంటి ఇలాంటి ఫుడ్ ఇలాంటి పురుగులు వచ్చి పంపిస్తున్న ఫుడ్ మాస్టర్ ఈయన. ఎవరిది? సరే ఈ బార్కి సంబంధించిందే కదా. ఆల్రెడీ అన్నం లెక్కలు తీసినది, అన్నం కలి తీసింది. ఇది ఆల్రెడీ బిర్యానీ రైస్ లెక్కలు తీసిన ఫుడ్, బిర్యానీ రైస్ లెక్కలు తీసిన ఫుడ్ ఇది. దీన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తున్నారు, యూజ్ చేస్తున్నారు. ఇది ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్, స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా ఇక్కడ ఈ బోడుప్పల్లో, ఇది చాలా దారుణమైన విషయం. పబ్లిక్ ని చూసే బలాయిస్తున్నారు. ఇది ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. ఈ పులిపోయిన ఈ మసాలా బన్, ఈ మసాలా ఆల్రెడీ ఎండిపోయిందండి సైడ్కి, తిరిపి ఇట్లా చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ చూస్తే అంటే అర్థమైపోదు. తిండి ఎప్పుడు కలిసిందో తెలియదు, ఈ సామాన్ ఎప్పుడుందో తెలియదు. ఇదంతా టూ మచ్. ఇంకోటి ఇప్పుడు మనం చూసిన ఈ ఫ్రిడ్జ్లో ఐటమ్స్, ఇది ఆల్రెడీ రోస్ట్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెట్టి పబ్లిక్ ఇచ్చేస్తున్నారు. కస్టమర్ని దోచు నిలువున దోపిడి, నిలువు దోపిడి అంటే ఇదే, కస్టమర్ దగ్గర నిలువు దోపిడి. ఇవన్నీ కూడా రెడీమేడ్ రెడీ చేసి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.